హాయ్ అండి, నేను సోహెల్. సో ఇప్పుడు సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ సో సాయి కృష్ణ వంశీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇట్స్ ఎ చారిటబుల్ ఈవెంట్ అనమాట. సో చారిటీకి సో చాలామంది ఏంటంటే లైక్ ఒకప్పుడు సెలబ్రిటీస్ ఎలా అయితే అందరం కలకలలాడిపోయేవో క్రికెట్ ఆడుతూ వచ్చే అమౌంట్తోని లైక్ చారిటీకి ఇవ్వడం అలాంటి గుడ్ ఇనిషియేట్ తీసుకొని ఏదైతే అప్పట్లో స్టార్ట్ అయిందో ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నారు. సో సో హ్యాపీ ఫర్ దాట్. సో చాలామంది సెలబ్రిటీస్ ఇందులో లైక్ క్రికెట్ ఆడుతున్నారు ఆస్ట్రేలియాలో. సో సో హ్యాపీ ఫర్ దాట్. అట్ ది సేమ్ టైమ్ ఆల్ ది వెరీ బెస్ట్ హోల్ టీమ్. సో అందరం మంచి ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ సో ఇలాంటి ఈవెంట్స్కి ముందుకు వచ్చి ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసి ఇలాంటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జే మీడియా నరేంద్రన్నకి సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ యూ ఆల్వేస్ బీన్ లైక్ చాలామంది యూత్ కానీ లేకపోతే ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటివి సో చాలా ముందుకు వచ్చి మీరు ఈవెంట్స్ సక్సెస్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఇక్కడ చూస్తుంటే స్టేజ్ కానీ ఇదంతా చూస్తుంటే చాలా కలకలలాడిపోతుంది. అండ్ యా సో అంటే నేను ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇంకా ఇక్కడ ఫొటోస్ లేవున్నాయి, బట్ నేను ఏంటంటే సో ఆడాలనుకుంటున్నాను. సో మొన్నటిదాకా ఈ బుట్కడ బాలరాజు దీని మీద ఉన్నాను కాబట్టి దెన్ అగైన్ ఎలా ఉంటుందో పరిస్థితి అదే దాన్ని బట్టి ఆడతాను. అది నాకేం కూడా భయం యాక్చువల్లీ క్రికెట్ అంటే. ఆడిన నేను లాస్ట్ టైం అర్బాస్ ఖాన్ అన్న వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడే నేను ఆడిన అనమాట. సో నాకేంటంటే చిన్నప్పుడు బాల్ ఎక్కడైతే తగలదు ఆడ తగలేదు అనమాట. సో అప్పటి నుంచి భయం ఏం కాలే మంచిగానే ఉన్నా. సో మరి ఏదో అనుకున్నాను. సో అప్పటి నుంచి భయం, బట్ ఆడతాను నేను క్రికెట్. సో మంచి బ్యాట్స్మెన్ నేను. సో బ్యాట్స్మెన్ అంటే మళ్ళీ ఆ బ్యాట్స్మెన్ కాదు. సో మంచి క్రికెటర్ నేను. బ్యాట్ పట్టుకుంటే అవుట్ అవ్వకుండా బాల్ ఆపుతూ ఉంటాను, ఇది మాత్రం చేయగలుగుతాను అనమాట. సో అది. సో నెక్స్ట్ నా బూట్కడ్ బాలరాజు రిలీజ్ కుందాను ఇప్పుడు. సో ఫిబ్రవరి 2nd. సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చిన చాలామంది, శ్రీకాంత్ అన్న, వెంకటేష్ సార్, తమ్మన్ సార్, చౌదరి, ఆల్ ఆర్ హియర్. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ దర్ బ్లెస్సింగ్స్ ఆల్సో. సో దర్ ఇస్ అ రీజన్ ఆల్సో విత్ ఐ కేమ్ హియర్. సో సో హ్యాపీ, చాలా హ్యాపీ ఉంది. సో అందరూ ఫిబ్రవరి 2nd బూట్కడ్ బాలరాజు చూడాలని చెప్పేసి మీరు అందరూ మీడియా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాము. ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు. నేను ఏదైనా నేను సినిమాలు ఫ్యామిలీస్ అని చూసే సినిమాలే తీస్తా. సో బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీస్ అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేసింది కదా. సో బూట్కడ్ బాలరాజు కూడా అట్లనే ఎంజాయ్ చేస్తారు. 100% చెప్పారు. యా సో చాలా హ్యాపీ అనిపించింది. ఆ టైంలో ఇంకా ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చారు. సో అప్పుడు నేనున్నాను. అందరిని ఈక్వల్గా పలకరించారు, ఈక్వల్గా ఆదరించారు. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ సినిమా రిలీజ్ ఉంది అని చెప్పి చిరంజీవి సార్ చెప్పాను కానీ సో హ్యాపీ. ఇలాగే ముందుకు వెళ్తూ ఉండు అది ఇది అని చెప్పేసి కొంచెం బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో సో హ్యాపీ ఫర్ దట్. యా ఈవెన్ ఇప్పుడు వస్తున్న వెంకటేష్ సార్ కూడా ఈవెంట్కి ఇప్పుడు లైక్ క్రికెట్లో పాల్గొంటున్నారు. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ వెంకటేష్ సార్ గురించి ఒకటి చెప్పాలి మీ అందరి ముందు. అందరి అన్ని ఇంటర్వ్యూస్లో అదే చెప్తున్నా. సో చాలామంది లైక్ యంగ్స్టర్స్, ఒక ఇద్దరు ముగ్గురికి నేను హిట్టు కొట్టిన యంగ్స్టర్స్ నేను మెసేజ్ పెడతాను, దేర్ వాజ్ నో రిప్లై. బట్ వెంకటేష్ సార్ నేను ఎప్పుడు కలవలేదు, బట్ ఒక మెసేజ్ చేయగానే హీ గేవ్ రిప్లై, ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్, కీప్ గోయింగ్ లైక్ దిస్, కీప్ రాకింగ్ అని చెప్పేసి అన్నారు. సో హ్యాపీ ఫర్. యా థ్యాంక్ యూ. సో అది థ్యాంక్ యూ.